అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం మౌతికాపురం గ్రామానికి చెందిన తస్లీం కి ఆదివారం ఉదయం పురిటి నొప్పులు వచ్చాయి. వెంటనే కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని 108 అంబులెన్స్ కి సమాచారం అందించారు. అయితే సకాలంలో అంబులెన్స్ సిబ్బంది రాకపోవడంతో గ్రామంలోనే బొలేరో వాహనం తీసుకొని బయలుదేరారు. అప్పటికే మహిళకు పురిటి నొప్పులు ఎక్కువగా రావడంతో బట్వానపల్లి పాలవాయి గ్రామాల మధ్య రోడ్డుపైనే ప్రసవం జరిగింది. తస్లీం మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారని కుటుంబ సభ్యులు తెలిపారు. నడి రోడ్డుపై ప్రసవించిన మహిళను అటుగా వెళ్తున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు బద్యానాయక్ సెట్టూరు మండలం మాకోడికి గ్రామంలో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ రోజు ఆదివారం కావడంతో సమీప గ్రామానికి వెళుతుండగా వారు పడుతున్న ఇబ్బందిని గమనించి తన వాహనంలో కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చేర్పించారు. ఉపాధ్యాయుడికి తస్లీం కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. బొట్వానపల్లి దగ్గర బులరలో వస్తా అంటే డెలివరీ సమయానికి బులరలు తింటి అతను ఆమె తమ్ముడు పరిగెత్తికి వెళ్ళి ఊర్లో ఉన్న మహిళల్ని తీసుకొచ్చి రోడ్లోనే కాల్పు చేయడం జరిగింది. ఇంకా ఆ సమయంలోనే ఒక పూల ఆమె ఉంటే ఆమె బొడ్డు కూడా కట్ చేసి ఎమర్జెన్సీలో చేస్తే ఇంకా నేను అదే టైంలో అక్కడ రావడము ఏం పరిస్థితి అంటే ఇట్లా అయింది అంటే ఇంకా అంబులెన్స్ ఫోన్ చేసి ఇంకా రాయదుర్గం నుంచి రావాలి ఇంకా టైం పడుతుంది అంటే సర్లే అమ్మా నా వాహనంలో వెళ్ళని చెప్పేసి తీసుకొని రావడం జరిగింది. కానీ తల్లి బిడ్డ క్షేమంగానే ఉన్నారు.